హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. విజయవాడలో ఫన్ టైమ్స్ క్లబ్ మరియు రోజ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరిగిన వర్క్షాప్లో నన్ను గెస్ట్ స్పీకర్గా పిలిచారు. ఆ ప్రోగ్రామ్ మీకోసం. చాలా బాగుంది, వచ్చిన అందరూ బాగుంది అంటారు. అన్ని దగ్గర దగ్గర 300 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. నా అంతా ఇల్లు అంతా లాన్ వేసాం, లాన్ కూడా బాగా మెయింటైన్ అయింది. కానీ ఈ టైంలో మొత్తం పాడైపోయింది. మా దగ్గర మనిషి 20 సంవత్సరాల నుంచి చేసి మనుషులు ఉన్నారు, వాళ్ళే చేస్తారు. మేము ఉండలేకపోయినా వాళ్ళే చూస్తారు. కానీ మేము లేకపోతే, సూపర్వైజర్ లేకపోతే కంప్లీట్గా ల్యాండ్ పాడైపోయింది, మొక్కలు పాడైపోయినాయి, కూరగాయలు కాయటమనేది. కానీ ఒకసారి ఈసారి ఏం జరిగిందని, మేము వచ్చేటప్పటికి నేను ఈసారి ఇప్పుడు కొంచెం మా కాంపౌండ్లో వేసుకుని పండించేవాడిని, మా ఫ్యామిలీ సరిపడాను. ఈసారి ఎక్స్పెరిమెంట్ చేద్దామని నేర్చుకున్నాను. మా పొలంలో వేసాం, మాకు ఇది మెరక పొలం, మాకాడే కానీ మెరక పొలం. దాంట్లో ఒక రకంలో వేసాం, బాగానే సక్సెస్ఫుల్గా చేసాం. నాకు ఆవును కూడా తీసేయాల్సి వచ్చింది, మరి సరైన మనుషులు దొరక. నా దగ్గర గిరిరావులు ఉండి, నేను ఇప్పటికీ ఇక్కడ తాడిగడప వచ్చి రాతి ఆవులు పాలు తీసుకెళ్తాను. నేను ఆ గేదె పాలు తాగలేకుండా ఉన్నా, అలవాటు అయిపోయి ఆ పెరిగే నచ్చుతున్నాను. మరి పొడైపోయింది, ఏం చేయాలని ఇదిగా ఉన్నప్పుడు నేను మిద్దె తోటల పెంపకం ఇప్పుడు దాంట్లో చేయరా, రోజు ఏదో వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఎలిజబెత్ గారు రెగ్యులర్గా ఎల్జీస్ గార్డెన్ పెడతా ఉంటారు. మంచి మొక్కలు అవన్నీ చాలా రోజు ఫోటోలో చూసి పెడతా ఉంటారు. చూస్తే నేను హైదరాబాద్ మొన్న వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే ఆ రోజున కుదర లేదు, మర్నాడు రమ్మన్నారు. ఎక్కడ దానికి అపాయింట్మెంట్ ఎక్కడ ఉందని 60 కిలోమీటర్లు వెళ్ళాను నేను ఆవిడ కలవటానికి. అంటే ఈసీఐఎల్ దాటిన తర్వాత ఇంకా 10 కిలోమీటర్లు ఉంటుందండి. 5 కిలోమీటర్స్? 5 కిలోమీటర్స్. ఈసీఎల్ వరకు వెళ్ళాక చాలాసార్లు వెళ్ళగానే ఆ పైన ఎప్పుడు వెళ్ళాలి అసలు. అదంతా మారిపోయింది, హైదరాబాద్ అంతా మారిపోయింది. విజయవాడలాగా ఉంది ఆ ఏరియా కూడా, అంత బాగా మారి. దాని పేరు ఏంటండి? రాంపల్లి. నేను ఎప్పుడు వెళ్ళా, బట్ నేను వెళ్తే వెళ్ళగానే చూడగానే ముందు రోడ్డు మీద ఫుట్పాత్ మీద మంచి అరటి చెట్టు చక్రకేళి అనుకుంటాను, చెట్టు కనపడింది బాగుంది అనుకున్నాను. కొద్దిగా ముందుకు వెళ్ళగానే చిన్న చిన్న ఉసిరికాయలు దండోపండాలుగా ఉన్నాయి. అబ్బా సరే అని ఏంటి గార్డెన్ ఎక్కడ ఉందా ఏంటని చూస్తామంటే పైకి తీసుకెళ్ళాను. చిన్న ప్లేస్ ఏంటంటే అక్కడికి వెళ్ళి చూపించారు. నేను కొద్దిగా డిసప్పాయింట్మెంట్ మాట మాత్రం వస్తాం. అది చూస్తే ఆ చిన్న చిన్న ఆ చిన్న గార్డెన్లో బ్యాగుల్లో ఎంత బాగా పెంచారో నాకు అర్థమైంది. సరే అయిపోయింది అనుకుంటే కిందకు వచ్చి మా నర్సరీ ఉందని రెండు తీసుకున్నారంట. అంటే 400 స్క్వేర్ ఫుట్ ఉంటుంది అనుకుంటా. బ్యాగుల్లో పెట్టి అసలు వంకాయలు ఎన్ని రకాల, 3-4 రకాల వంకాయలు ఉన్నాయి. 12 రకాలు ఉన్నాయి సార్. టోటల్ 12 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. మీరు వచ్చినప్పుడు కాయలతో ఉన్నవి 4-5 రకాలు చెప్పేస్తే ఇక్కడ చెప్పే చాలు. అట్లా ఆ విధంగా చూసిన తర్వాత ఐ వాజ్ ఇంప్రెస్. నేను అప్పుడు ఏంటంటే నేను కన్సల్టెన్సీ ఇస్తాను, ఎట్లా చేస్తారు ఏంటని నాకేం చెప్పలేదు ఆవిడ. కానీ ఆ విధంగా మాకు రావట్లా, మా దగ్గర సాయిలు ఆర్గానిక్ అయినా కానీ నాకు రావట్లేదు. కానీ రమ్మనంటే షీ అగ్రీ టు కమ్. హైదరాబాద్లో కూడా మేము రైతరీ దాంట్లో మాకు వెళ్ళా ఉంది, అక్కడ టాటా కూడా అరేంజ్ చేద్దాం అనుకున్నాం మీటింగ్. అదేవిధంగా జూబ్లీ హిల్స్ క్లబ్లో కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు, అది చేద్దాం అనుకుని రమ్మంటే ఆవిడ ఫోన్ చేసి వస్తానని వచ్చారు. వచ్చి ఇవాళ రాత్రి వచ్చారు. వచ్చినప్పుడు నాకు ఎట్లాగో 2 డేస్ పెట్టుకున్నాం, ఎందుకంటే ఇంకైనా ఏ విధంగా ఉన్నాయి ఏమైనా కలవచ్చు అంటే. సుమా కూడా కాంటాక్ట్లో వచ్చింది ఈ మధ్య నాకు అన్నప్పుడు ఫన్ టైంలో కాబట్టి మీటింగ్ పెట్టే సంఖ్యలు అందరూ రోజు సొసైటీ సీరియస్ వచ్చారు మన ఈ మధ్యన. ఆవిడ కూడా పెట్టచ్చు, నేను ఊళ్ళో ఉండట్లేదు, రేపు ఏదో వస్తానని అన్నాను. ఏమైనా ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చారు మనం మా గార్డెన్ చుట్టూ. మా గార్డెన్ ఇప్పుడు అంత గొప్పగా లేదు, బట్ ఉన్నాయి మొక్కలు లేకుండా లేవు, కూరగాయలే కాయ ఇట్లా. కానీ నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు మా వాళ్ళు చేలో బెండ తోట పెట్టారు, రోజుకి 7 నుంచి 10 కిలోలు వచ్చాయి. అందరికి రోజు డిస్ట్రిబ్యూట్ చేయటమే. ఊళ్ళో ఎవరు లేరు నాకు, నేనే అందరికి ఇచ్చి రావటం. విజయవాడ వస్తే విజయవాడకి వెళ్ళటం. హైదరాబాద్ ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అనుకుమార్, ఆయన వచ్చాడు. ఆయన ఇస్తే ఆయన తీసుకెళ్ళి 3-4 కేజీలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకున్నాడు. అందుకని అలా అంత టేస్ట్గా కూడా ఉన్నాయి, ఎందుకంటే కంప్లీట్ ఆర్గానిక్గా ఉంటాయి. మా ఊరు ఎలిజబెత్ గారిని కూడా రమ్మని చెప్పేసి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చెప్పి. నదికి రప్పించి మహాశివరాత్రికి మహాపాపం వీళ్ళే పాపిగా పాపులు అని చెప్పేసి వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ చూపించి శివరాత్రికి అంత చెత్త వదిలేరు. ఇప్పుడు ఇదివరకు అయితే శివరాత్రి చేసుకుంటే పళ్ళు ఫలాలు
వాయుగూరులు మొదలుకున్నాం వాళ్ళు. ఇవాళ ఏమైందంటే అన్నీ ప్లాస్టిక్, సాంబ్రాణి ప్లాస్టిక్, కనీసం తీసి వెలిగించేవాళ్ళు లేడు. పసుపు కుంకుమలు ప్లాస్టిక్, ఒక్కపొడి ప్లాస్టిక్, అది ఓపెన్ చేసేది లేదు, అది కొట్టుకుపోతానే ఉంటుంది. అది అమ్మాయి ఎందుకు అమ్మారో, ఎవరు తెలిసారో, ఎందుకు దాని మీద యుద్ధం చేసి ఇవాళ వాళ్ళకి 100 మంది ఉంటే 100 మంది స్పందనలో, స్పందన అనేది ఒకటి తెలుసు కదా, దానికి అందరూ కలిసి పంపించారు మా నదికి. శివరాత్రి చెత్త ఇప్పుడు తెస్తారు మున్సిపాలిటీ వాళ్ళు, స్పందన లేదు. వెంటనే దానికి నెక్స్ట్ డే వీళ్ళందరూ దిగేసి నడుము మిగించేసి శుభ్రం చేయడం మొదలుపెట్టి పాపం పద్మప్రియ గారే చూడాలి, స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని వెనకాల ఫోటో పెట్టుకుని మరీ పట్టుదలు పేపర్లో పడి దానికి త్రిశూలం, శివ మహాశివరాత్రికి ఎత్తిన శివం ఎత్తిన పద్మప్రియ దానికి ఏం త్రిశూలం ఆ స్పైక్ పట్టుకుని. 4 సంవత్సరాలు మాత్రమే 2019లో ఇల్లు కట్టుకుంటే, అంటే ఎండింగ్లో మాట ఇల్లు కొంటే 2020 ఫిబ్రవరి నుంచి నేను మొదలు పెట్టాను గార్డెనింగ్. ఇప్పుడు ఈ అవకాశం నాకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ మా మధుసూదన్ రావు గారు. సార్ చాలా నమస్కారం. ఆయన మా ఇంటికి వచ్చి మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలండి, నాకు కొన్ని సలహాలు సూచనలు కావాలి అని అన్నారు. యాక్చువల్లీ ఎలా మీటింగ్ పెడతారన్న సంగతి కూడా నాకు రియల్గా తెలియదు. ఎలాగో వస్తున్నారు కదా అని రోజ్ సొసైటీ వాళ్ళతో నేను కోఆర్డినేట్ చేశానండి, కొంతమంది గార్డెనర్స్ని పిలుస్తాను మీరు చెప్పండి అనేసి అని అన్నారు. సో ఆ రోజ్ సొసైటీ వాళ్ళందరికీ కూడా పద్మప్రియ గారు, సీతామహాలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నా నమస్కారం. అలాగే ఈ ఫన్ టైమ్స్ క్లబ్ వారికి, మన సుమా గారు కానీ అండ్ ఇంకెవరు ఉన్నారో విజయబాబు గారు వాళ్ళకి నా నమస్కారం. అలాగే అజయ్ గారికి, సౌజన్య గారికి, ఇంకా ఎవరైతే ముఖ్యంగా ఆ మొక్కలు పెంచుతున్నారని ఆయన పేరు ఏమన్నారండి, పంకజ్ గారికి నా నమస్కారం. అలాగే ఇక్కడ బాగా చేస్తున్నారు మన లీలా కుమారి గారు. ఏవైతే గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్, సిటీజీ కావచ్చు, లేదా 1 Earth 1 Life కావచ్చు, లేకపోతే ఇంకేమున్నాయో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అందరికీ ఒక్కో మోటో అండి, గ్రూప్లు ఏం లేవు. నేను అనేది ఏంటంటే మన అందరం చేసేది గార్డెనింగ్, మనం ఒక ఫ్యామిలీ అంతే, ఒకరికొకరు ఉపయోగపడాలి తప్ప ఇందులో మళ్ళీ జలసులు, దెబ్బలాట్లు, నువ్వు ఎక్కువ, నేను ఎక్కువ, నేను తక్కువ. ఒకటి ఏంటంటే పొరిగింటి పుల్లకూర రుచి అన్నారంట ఎవరో, నేను నన్ను ఇక్కడికి పిలిచారు హైదరాబాద్ నుంచి, మా విజయవాడలో లేరా అని. నాకు ఒకటి సామెత గుర్తుకొచ్చిందండి, పెరటి వైద్యము ఎక్కడ ఇంటికి పనికిరారు, ఇక్కడ వాళ్ళు చెప్తే ఎక్కదు, అక్కడి నుంచి ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చారంట అని వినడానికి. అలాగే మా హైదరాబాద్లో మేము చెప్పుకుంటే ఏముండదు, ఈ విజయవాడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకోండి, విజయవాడ నుంచి వచ్చేసారంట వినాలి వినాలని ఎంతూజియాస్టిక్గా వస్తారు. ఏదైనా చెప్పేది అక్కడ మ్యాటర్ ఒకటే, కాకపోతే ఏంటంటే అబ్బో విజయవాడ నుంచి అంటే జాగ్రత్త కొంటారు, అబ్బో హైదరాబాద్ నుంచి జాగ్రత్త కొంటారు. ఇక్కడ ఏం రాని వాళ్ళు లేరు, మనం మొక్కలు పెంచుతున్నాం అంటే మనకు అవగాహన లేకుండా ఏం గుడ్డ చేలో పడ్డట్టు చేయం కదండి. ఎంతో కొంత ప్రతి వాళ్ళకి అవగాహన ఉంటుంది, కాకపోతే ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకున్న వల్ల నాకు తెలియని విషయాలు నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి అవుతుంది, అలాగే మీకు తెలియని వివరణ నా దగ్గర ఉంటే మీకు నేర్చుకోవడానికి అవుతుంది. నేను నెంబర్ కౌంట్ కూడా నేను చూడండి ఎంతమంది వచ్చారని కాదు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నన్ను పిలుస్తారు. అదే హాల్లో 100 అబో ఉన్నప్పుడు స్పీచ్ ఇస్తాను, 20 మంది ఉన్నప్పుడు అదే ఎనర్జీ లెవెల్స్తో స్పీచ్ ఇస్తాను. ఆ 20 మందిలో 2 మంది నాకు చేసినా చాలు, ఆ 200 మంది ఇచ్చి ఒకళ్ళు చేయకపోయిన దానికన్నా వచ్చిన 20 మందిలో 2 చేస్తే చాలు కదండి. అందుకనే నేను నెంబర్ కౌంట్ని కూడా ఏం ఒక పరిమాణంలాగా అలాగే ఏం తీసుకోను, ఎంతమంది వచ్చినా సంతోషమే, నా ఎనర్జీ లెవెల్స్ అనేది ఎక్కడ తగ్గించను. బికాజ్ ఏంటంటే ఈ గ్రీనరీని స్ప్రెడ్ చేయాలని ఒక తపన తాపత్రయం మాత్రమే. ఎందుకంటే ఈ కోవిడ్ వచ్చి ఒక విధంగా మనకి మంచి చేసిందని నేను నమ్ముతాం. ఎందుకంటే అంతవరకు కూడా ఏంటంటే డబ్బే ప్రధానం, మన డబ్బులు ఉంటే చాలు కొండ మీద కోతి దిగొస్తుంది అన్న రేంజ్లో మనిషి ఆలోచన ఉండేది. కోవిడ్ వచ్చి ఫటాఫట పెట్టల్లా రాలిన తర్వాత మన చేతుల్లో ఏం లేదురా బాబు, ఈ డబ్బులు ఉన్నా వేస్టే అన్న గొప్ప సత్యాన్ని మనిషి గుర్తించగలిగాడు. ఆ విధంగా ఏంటంటే హెల్త్ కాన్షియస్ అయ్యారు పీపుల్ అందరూ. అప్పటి నుంచి గార్డెనింగ్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. అప్పుడు దాకా ఒక ఎత్తు అయితే బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అని మనం చెప్పుకోవచ్చు. బాగా అవేర్నెస్ వచ్చింది, బాగా పెంచడం కూడా జరిగింది. రీసెంట్గా నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటాను. మనం ఏమనుకుంటున్నామంటే ఫెర్టిలైజర్స్ అన్నీ ఆర్గానిక్ ఇస్తున్నాం, పెస్టిసైడ్స్ అన్నీ ఆర్గానిక్ ఇస్తున్నాం, పాటింగ్ సాయిల్ ఆర్గానిక్, ఎవ్రీథింగ్ ఆర్గానిక్ మనం హాయిగా తింటున్నాం అనుకుంటున్నాం. కానీ మొన్న ఒక ఆయన బాగా నాలెడ్జ్తో నాకు చెప్పిన విషయం ఏంటంటే జీన్ మోడిఫైడ్ విత్తనాలు, బయట కొనే విత్తనాలు వాళ్ళన్నీ ఫస్టే కెమికల్ స్ప్రే చేసి పడేస్తారండి, మొక్కల్లో వచ్చే దేనికి పుచ్చు చచ్చు రాకుండా మొక్క బాగా పెరగాలని. మీరు ఎంత ఆర్గానిక్ వేలో వాడినప్పటికీ అలాంటి విత్తనాలు వాడడం వల్ల
మీకు ఎలాంటి బెనిఫిట్ లేదని ఒక బాంబు తెలుసు. తేల్చిన దగ్గర నుంచి అమ్మ ఇదేదో చాలా డేంజరస్గానే ఉందని చెప్పి నాటు విత్తనాలు అంటాం కదండి, దేశీ విత్తనాలు, దేశీ విత్తనాలు మనం వేసుకోవాలంటండి. దేశీ విత్తనాల వల్లే మనకు బెనిఫిట్స్ ఉన్నాయంట. మనం 100% దాని బెనిఫిట్ తీసుకోవాలంటే మటుకు దేశీ విత్తనాలనే వాడాలి. ఇక్కడ నుంచి మీరు దేశీ విత్తనాలనే వాడండి, జీన్ మోడిఫైడ్ విత్తనాలు కానీ ఆ కెమికల్లు చల్లిన విత్తనాలు కానీ వాడబాకండి. నేను ఫస్ట్ అది చెప్పాలనుకున్నాను, ఎందుకంటే మీకు పొటెన్షియల్ ఎవ్రీథింగ్ మీకు ఐడియానే ఉంటుంది కాబట్టి ఇది ఒకటి అందరికీ తెలియచేయాలని నేను అనుకున్నాను. ఇది నోట్ చేసుకోండి, మీరు జీన్ మోడిఫైడ్ సీడ్స్ వాడకుండా దేశీ విత్తనాలను ప్రమోట్ చేద్దాం. ఇక్కడ నుంచి మనం నేను ఈసారి నుంచి నారు తయారు చేసినా కూడా దేశీ విత్తనాలు, ఇప్పుడు దాకా అయింది ఏదో అయిపోయింది, ఇక నుంచి దేశీ విత్తనాలు తయారు చేసి ఇవ్వాలి. దేశీ విత్తనాలే మా మీట్స్లో కూడా పంచిపెట్టాలని నేను ఒక గట్టి నిర్ణయం తీసుకుంటాను. ఆ తర్వాత మనం ఎందుకు గార్డెనింగ్ చేయాలన్నది మనకు అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆ టీవీలు చూస్తున్నట్ట అత్తగోడలు మంచిగా ఉండేవాళ్ళు కూడా ఆ సీరియల్లో కొట్టుకు సచ్చారంట అత్తగోడలు. అయితే అత్త అనుకున్నట్టు కోడలను ఖచ్చితంగా కొట్టాలి, అత్త అంటే కొట్టడం మనకు పెట్టింది. సో టీవీల వల్ల అలాంటి ఉపయోగాలు ఉంటాయి మనకి. సో అందుకని అవి పక్కన పెట్టి టైం అంతా సేవ్ చేసి గార్డెనింగ్ చేస్తే మనకి మంచి థాట్స్ వస్తాయి. అదేవిధంగా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా పిల్లలకి ఏంటంటే గార్డెనింగ్ అనేది ఒక సబ్జెక్ట్గా పెడితే వాళ్ళను నేర ప్రవృత్తి అనేది తగ్గుతుంది. ఎందుకంటే మొక్కలు పెంచే వాళ్ళు ఎవ్వరు కూడా వేరే వాళ్ళు హాని చేయలేరు, వాళ్ళు చాలా సెన్సిటివ్ ఇది కలిగి మనస్తత్వం, సున్నితమైన మనస్తత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను చూస్తాను కదా ఎవరైనా ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది, వచ్చిన బాధ అది. యూట్యూబ్లో ఎవరైనా చచ్చిపోయిన మా అమ్మ అమ్మ ఏడిచేస్తున్నాం అమ్మ ఏమైంది యూట్యూబ్లో అంటారు మా అమ్మాయి. అంటే మనది అలా నేచర్ అలా మారిపోతుందన్నమాట, మొక్క చనిపోయినా తట్టుకోవడం మనుషులకి ఏమైనా కూడా తట్టుకోవడం. సో అందుకని ఈ గార్డెనింగ్ హాబీ అనేది డెవలప్ చేయాలి. మీరందరూ ఎలాంటి పొటనిక్స్ అయితే వాడుతున్నారో నాకు తెలియదు, కానీ ఒక మొక్క బలంగా పెరగాలంటే కంటైనర్ సైజ్ ఒక ఎత్తు అయితే పాటింగ్ సైజ్ ఒక ఎత్తు, మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఒక ఎత్తు, పెస్టిసైడ్స్ అనేవి మంచి ఆర్గానిక్ వాడి అది ఏమి జబ్బులు లేకుండా. పిల్లలకైనా సరే చూడండి, మనం మంచి ఫుడ్ ఇచ్చామనుకో వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఏమి జబ్బులు రాదు. అదేవిధంగా మన పాటింగ్ సైజ్ మంచిగా ఉండి ఇచ్చే ఫెర్టిలైజర్ మంచిగా ఉంటే కనుక మనకి మన మొక్కలకి ఎలాంటి పెస్ట్ అటాక్ అనేది ఉండదు, ఎందుకంటే వాటికి రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ కేర్ అనేది మనం తీసుకోవాలండి. పాటింగ్ సాయిల్కి వచ్చేసరికి నేను కోకో పెట్టు వెర్మి కంపోస్ట్ అయితే నేను చెప్పను, ఒకప్పుడు వాడాను దానివల్ల చాలా నష్టపోయాను. కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే రెడ్ సాయిల్ 1/3 రెడ్ సాయిల్ తీసుకుంటే 1/3 ఇప్పుడు మన ఇసుక ఉంటుంది కదా అది తీసుకోండి, 1/3 వచ్చేసి కౌ మాన్యూర్ గోట్ మాన్యూర్ కలిపి పెట్టి అన్నీ పెట్టండి. పాటింగ్ సాయిల్ అన్నిటికీ ఇది నేను చెప్పింది యూనివర్సల్ సాయిల్, ఇది మీకు ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తుంది, రూట్ సిస్టమ్ బాగుంటుంది. ఇవాళ రేపు అందరి బాధపడే సమస్య ఒకటే నెమటోడ్స్తో చాలా ఎక్కువ బాధపడుతున్నారు. నెమటోడ్స్ అనేది ఒక దానికి వచ్చిందంటే అదే అక్కడ పెట్టింది, అది మనం ఏదైనా వెపన్ అది అందులో వాడే టూల్ ఏదైనా వేరే దాంట్లో పెట్టినా సరే దానికి స్ప్రెడ్ అయిపోతుంది. అంటే తెలుసు కదా తెలుగులో ఏమంటారంటే దాన్ని రూట్ నాట్ అంటారు, ముడిలు ముడిలు కింద వచ్చేస్తుంది అది నెమటోడ్స్. అది వస్తే ఏంటంటే ఆ రూట్ అనేది రూట్ నుంచే కదా మొత్తం అంతా వెళ్తుంది ప్లాంట్కి, అది అక్కడ అడ్డుగా అయిపోతుంది అన్నమాట ఆ నాట్స్ అనేవి ఆ ముడిలు. సో మొక్క అలకేసని చనిపోతుంది. సో దానికి రాకుండా ప్రికాషనరీగా మనం చేయాల్సింది ఏంటంటే ఇందాక చిన్న పాటింగ్ సైల్ వ్యామ్ మీరు ఫస్ట్ వ్యామ్ కలుపుకుంటే కనుక అది మీకు మ్యాక్సిమమ్ ఇవి రావు. ఆల్రెడీ వచ్చేసింది మాకు అని అది అన్నారనుకో మీకు దాని మీద ఓడబ్ల్యూడిసి లిక్విడ్ రెగ్యులర్గా ఇవ్వడం వల్ల బాగా పనిచేస్తుంది. అలోవెరా లిక్విడ్ ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ 1 inch 1 inch అలోవెరాని మీరు కట్ చేసి ఒక 10 ముక్కలు అలా 1 inch అయితే కనుక 1 liter వాటర్లో ఒక 5 hours మీరు సోక్ చేసినా పర్లేదు, ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా పర్లేదు. 1:1 రేషియోలో మొక్కలు చూడడం వల్ల ఈ ఎండ వేడి మీకు ఎక్కువ ఉంటుంది, ఆ వేడి నుంచి వాటి మొక్కలకు ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఈ నెమటోడ్స్ ఒకవేళ చచ్చిపోయే స్టేజ్లో ఉన్న మొక్క కూడా చాలా మందికి బతికిందండి, చాలా అంటే చాలా బాగా నాకు చాలా బాగా బతుకుతాయి మొక్కలు, ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫస్ట్ టైం పాటింగ్ మిక్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ 2 months ఎలాంటి ఫెర్టిలైజర్ అవసరం ఉండదు, దానికి సరిపోతుంది. ఆ తర్వాత ఇచ్చే ఫెర్టిలైజర్స్ కూడా మీకు ఎక్కువ ఈల్డ్ రావాలి. ఎందుకు సార్ అదే అడిగితే నేను ఏం చెప్పానంటే మీకు ఎక్కువ ఈల్డ్ రావాలి మనకు అనేసరికి మీకు 3 రకాల చెక్కలు దొరుకుతుంది. ఆవు చెక్క ఐడియా ఉంది కదా ఆయిల్ తీసేసిన తర్వాత అది ఒకటి, అదేవిధంగా దాని పేరు ఏంటంటే నువ్వుల చెక్క ఒకటి తీసుకోండి, అదేవిధంగా పల్లి చెక్క అంటే వేరుశనగ చెక్క అవి 2 to 200 grams తీసుకోండి. బాగా మాగిన అరటిపళ్ళు ఉంటాయి కదా అది బ్లాక్ అయిపోయినా పర్లేదు, పైన తక్కువ ఉంది కదా బ్లాక్ అయిపోతే ఇంకా మంచిది.
అవి ఒక నాలుగు అతికం తీసుకుంది. అవి మిక్సీ చేసినా పర్లేదు, ఎక్కువ రోడ్లు తెలిసి ఇంకా మాకు మంచిది. అదేవిధంగా కొద్దిగా బెల్లము 200 grams వచ్చేసి వేప చెక్క 500 కదా, వేప పిండి అంటారు వేప పిండి, ఆ వేప పిండి తీసుకుంది 200 grams వచ్చి రాక్ ఫాస్ఫేట్ అని పెట్టుకుంది. అది కెమికల్ కాదు, నెంబర్ వన్ పనిచేస్తుంది అండి రాక్ ఫాస్ఫేట్. అది 200 grams. ఇవన్నీ చిన్న బెల్లం కూడా చెప్పాను కదా, ఇవన్నీ కలిపి 20 liters వాడు. మీరు ప్లాస్టిక్ కంటైనర్ పైన మూత పెట్టేయండి, దాని పోల్స్ ఉండాలనేది మామూలు మూత అనేది పెట్టేసి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. 20 liters అంటే 22 liters తీసుకుంది. పైకి అది పెర్మనెంట్ అయిన తర్వాత కొద్దిగా పొంగుతుంది అనమాట. ఎవ్రీడే దాన్ని వచ్చి ఇది ఉంటుంది ఉడెన్ స్టిక్తో కలపండి. అలా 4 days ఉడెన్ స్టిక్తో కలిపిన తర్వాత 5th day 1:10 ratio మొక్కలు ఇస్తుంది. ఇచ్చే ముందరం మొక్కలు కొద్దిగా కడి చేసి ఇస్తుంది. మీకు ఇచ్చిన 5 days నుంచి మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది. ఫ్లవర్ సైజ్ ఎంత ఉంటుంది, ఫీల్డ్ చాలా ఉంటుంది. ఇది అన్నింటికి ఇవ్వచ్చు, దీనికి ఇవ్వచ్చు, దానికి ఇవ్వచ్చు అని ఇవ్వకూడదని ఏం లేదు. ఒకవేళ అది సెన్సిటివ్ ప్లాంట్ అని అంటే కనుక 1:15 ratio ఉంది. బ్రహ్మాండమైన అడుగుని ఇంత ఉండగానే మళ్ళీ మిగిలిన దాంతో వాటర్ వేసి మళ్ళీ 1 kg బెల్లం వేసేసుకోవచ్చు. ఒక్కసారి ఓడబ్ల్యూబిసి తయారు చేసి మీరు అది 3 years ఒకసారి బాటిల్ మీద కల్చర్ పెట్టుకోవాలి. ఓడబ్ల్యూబిసి అంటే మీరు ఆన్లైన్లో కూడా పెట్టండి, చాలా ఈజీ. మా ఇవాళ రేపు ఏంటంటే ఉడుకుడు కొరితే జీవితం కదండి, అంటే ద్రవదేవ అమృతాలు కనుక ఇది 100 liters వాటర్ గోపెట్టుకుంటుంది. మిడిల్ సిక్తో మీరు కలపండి. అవసరం లేదండి, అది మీరు అయితే మీరు చేసేసి ఒకటే ఉంటుంది. ఏంటంటే దాన్ని ఏమంటారంటే వైట్ కలర్ మిల్లీ బగ్స్ అంటారు కదా, పిండి నల్లి. పిండి నల్లి భయంకరంగా వచ్చేస్తుంది. ఆ పిండి నల్లికి మనం చేయాల్సింది ఏంటంటే, మన దగ్గర మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి, ఇప్పుడు అన్నం తీసుకున్నారంటే ఒక 1 liter వాటర్ వేసేసి మీరు అది 10 days ఫెర్మెంట్ చేసిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసేయండి. వడగట్టేసిన తర్వాత దాన్ని ఒక ప్లాస్టిక్ కాన్స్ పెట్టుకుని ఒక 5 ml 1 liter కలిపి కొడితే బంగారంలా పనిచేస్తుంది పెయిన్. అదేవిధంగా ఇది కూడా ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి, దాని పెయిన్ బంగారు ఉంటుంది కదా, దానికి గంజి ద్రవం mean vegetable they supposed to give to the kids itself. Yeah newborn yes. babies yeah. ki ఇప్పుడు చిలకడ దుంప ఉంటుంది కదండి, చిలకడ దుంపకి ఇటు ఇటు ఇది పుల్ల ముచ్చేసి మీరు ఒక వాటర్లో దాన్ని డిప్ చేయండి. అంటే మొత్తం మునిగిపోకుండా ఆ సన్నంది లోపల ఉండేలా పెడితే పైనుంచి మీకు చక్కగా స్కోటింగ్ వచ్చి ఒక 10 రోజులకి దాన్ని పెట్టేసి బంగారం వస్తుంది. ఆ తర్వాత వన్స్ వచ్చిన తర్వాత దాన్ని కటింగ్ పెట్టుకున్నా చాలు మీకు వచ్చేస్తుంది. నా దగ్గర ఉంది ఇప్పుడు అలా టెక్. చాలా థ్యాంక్ యూ సార్. మీరు గార్డెనింగ్ మొదలు పెట్టారా? ఓకే, ఇప్పుడు సెషన్ మీకు ఉపయోగపడిందా? ఓకే, థ్యాంక్ యూ. ఇచ్చిన మొక్కలు బాగా పెంచండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. రోజ్ సొసైటీ ఎక్స్ ప్రెసిడెంట్ సీతాలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆ మేడం ఇక్కడ మంది విన్నారు. మేడం ఎలా ఉంది మేడం, మీకు ఏమైనా ఉపయోగపడిందా? చాలా ఉపయోగపడిందండి, ఈజీ టిప్స్ చెప్పారు మీరు. మేము కొంచెం చెప్పినట్టుగా చాలా కష్టమే పడుతున్నాం తయారు చేయటం కానీ, అలా కాకుండా మీరు చెక్క వేప చెక్క ఆమదం చెక్క తర్వాత అది సంథింగ్ వేరుశెనగ చెక్క ఇవన్నీ వేసి బెల్లం వేసి తయారు చేసుకోమంటాం, ఇలాంటివన్నీ కూడా మాకు కొంచెం ఈజీగా ఉన్నాయి. తర్వాత బాగా ఈల్డింగ్ బాగా వస్తుంది, అంటే ఇంకా హుషారుగా ఉంటుంది కదా, ఎంత చేసినా ఈల్డింగ్ రాకపోతే నీరసం అయిపోతాం. అవునండి అవునండి. అలా కాకుండా అదొకటి. నెక్స్ట్ దేశవాళీ విత్తనాలు అంటే మనం తయారు చేసుకున్న విత్తనాలే వాడమన్నారు. తర్వాత వాటిని దాయ అవసరం లేదు, వెంటనే చేసుకోవచ్చు అన్నారు. అది ఇంకా బాగుంది, ఎందుకంటే గింజలు ఎక్కడో పెట్టేస్తున్నాము, మళ్ళీ ఎత్తుక్కుంటున్నాం, అవి ఎప్పుడో తెలియట్లే, పాతయా కొత్తయా ఎప్పుడు అనేది. అలా కాకుండా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూడా 3 ఏళ్ళు కూడా మీరు జర్మినేట్ అవుతాయని చెప్పారు. చిలకడ దుంపని ఎలా చేయాలి చెప్పారు, దుంపలు బంగాళదుంపలు ఎలా చేయాలి చెప్పారు, ఇవన్నీ కూడా మాకు కొత్తవే. ఇవన్నీ మీరు చాలా బాగా వివరంగా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మన రోజ్ సొసైటీకి సెక్రటరీ పద్మప్రియ గారు మనతో ఉన్నారు. మేడం మీకెలా ఉపయోగపడింది ఈ సెషన్? ఉపయోగపడిందా? చాలా బాగా ఉపయోగపడిందండి. అన్నీ తెలుసు అనుకుంటాం, మొక్కలు పెంచుతాం కానీ ఆకు ముడత వల్ల దానికి ఎట్లాగు అనేది లేదు. సింపుల్ టిప్ చెప్పారండి, ఇంగు అనేది యూజ్ చేస్తే కనుక దానికి మొక్క బతుకుతుంది చచ్చిపోదు అని చెప్పి, చచ్చే మొక్కలకు కూడా ఇంగువా పుల్ల పెరుగు ఇట్లాంటిది కలిపి వేసేస్తే కూడా బతుకుతాయి అని చెప్పారు.
ఎన్నో మొక్కలు పెంచేవాళ్ళం కూడా మొక్క చచ్చిపోతే ప్రాణం పోయినట్టు అలాంటిది మీరు చెప్పిన దాని మీద ఇవాళ ధైర్యం వచ్చింది. అదే చాలా బాగుంది. ఆ చిలకడ దుంప అనేది ఇప్పుడు సూపర్ ఫుడ్ అంటున్నారు. ఆ పుట్టిన బేబీస్ కి అసలు చిలకడ దుంప కంపల్సరీ అన్నారు. అది ఎలా పెంచాలనేది తెలియలేదు. మీరు ఇప్పుడు చెప్పిన టిప్ వాటర్ లో కింద వేసి పెడితే అది పైన జర్నేట్ అయిపోయి వచ్చేస్తుంది, తర్వాత పాతుకోమన్నారు. అది మట్టుకు సూపర్, ఇది అందరూ ఉపయోగించుకోవచ్చు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? నా పేరు ఉషా అండి. ఉషా, మీకు ఉపయోగపడిందా మేడం ఇది? జింజర్ న్యూ ప్రెసిడెంట్. న్యూ ప్రెసిడెంట్ మీరా? హాయ్ మేడం. హాయ్ హాయ్ అండి. జింజర్ ఎలా మీరు పెంచాలో చెప్పారు, చాలా అందరికి ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత అందరూ కూడా జింజర్ బాగా యూజ్ చేస్తారు కిలో వాటిలో. అది నాకు చాలా బాగా అనిపించింది. అట్లాగే పద్మప్రియ అడిగిన క్వశ్చన్ మీరు చిలకడ దుంపలు ఎలా పెంచాలని చాలా ఈజీగా చెప్పారు, చాలా ఈజీ మెథడ్. అట్లాగే పొటాటోస్ చెప్పారు, అది బాగుంది. కొన్ని యాంటీ స్ప్రేస్ చెప్పారు, మనం ఇంట్లో తయారు చేసుకొని ఎలా స్ప్రే చేయాలో, అన్నీ కూడా మాకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఈజీగా మాకు డబ్బు ఖర్చు కాకుండా చిన్న చిన్న చిట్కాల రూపంలో చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెంగళూరులో ఫ్లోరికల్చర్. ఓకే, మొత్తం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అబ్బో నిన్నేం అడుగుతా, నువ్వు బాగుందనే చెప్తావు. బౌల పైన లెవెల్ స్విమ్మింగ్ ఛాంపియన్ శకుంతల కూడా మన అంటే చిన్న అమ్మాయి కాబట్టి శకుంతల అంటున్నాను గారు అనట్లేదు. సో ఈ సెషన్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా మీకు ఎలాగమ్మా, నీకు నచ్చిందా తల్లి? మీరు ఇక్కడికి వచ్చి మా కోసం టైం స్పెండ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. నేను ఒక చిన్న గార్డెనర్ని, అంటే ఆకుకూరలు వంకాయలు అంతవరకే నేను పండిస్తాను. నల్ల పురుగులకి వాటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ అది వాడాలో, పాటింగ్ మిక్స్, సమ్మర్లో ఎలాంటి ప్లాంట్స్ పెంచుకోవాలో అన్ని మంచి టిప్స్ ఇచ్చారు, మాకు ఉపయోగకరంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా సొసైటీ మెంబర్ ఉషా గారు కదా, వాణి 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 గారు మనతో ఉన్నారు. వాణి గారు, మీరు ఎలా ఉంది మేడం, మీకు సెషన్ ఉపయోగపడింది? ఎలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ప్లాంట్స్ అండ్ యూస్ఫుల్ ప్లాంట్స్. అంటే నేను ఉండాలి కదండి విజయవాడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను మీకు గుర్తుండాలి. ఫస్ట్ థింగ్, ఈ సమ్మర్ మనం ఎక్కువగా మిల్లీ బగ్స్ ని బాగా ఫేస్ చేస్తుంటా, అంటే పిండి నల్లిని, దాన్ని మీరు దాని నుంచి ఎలా మొక్కలు కాపాడుకోవాలో బాగా చెప్పారు. ఐ లవ్ ఇట్ అండి, చాలా నచ్చిందండి నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఫన్ టైమ్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి సుమా గారు మనతో ఉన్నారు. ఈ అరేంజ్మెంట్స్ అవి చేయడంలో చాలా హెల్ప్ చేశారు. ఈ క్లబ్ అది మనకి ఈ ప్రోగ్రామ్కి ఇచ్చారు. మేడం, మీకు ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపించిందండి? అందరికీ నమస్తే అండి. ఈరోజు వర్క్షాప్ ఆన్ గార్డెనింగ్ ఎలిజబెత్ గారు మా దగ్గర తీసుకున్నారండి. అందరూ చాలా ఇంట్రెస్ట్గా విన్నారు టాపిక్. ఇందులో ఎన్నో సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళకి తెలియని చాలా కొత్త విషయాలు చెప్పారని చెప్పారు. నాలాగా బిగినర్స్ గార్డెనింగ్ ఆవిడ స్పీచ్ని ఇన్స్పైర్ అయ్యి గార్డెనింగ్ మనం కూడా చెయ్యొచ్చు అన్న కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చారండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎలిజబెత్ గారు మరిన్ని చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి వారి సొంత తోట, అలాగే కిచెన్ గార్డెన్ ఎలా పెంచుకోవాలో ఇంటింటికి ఆవిడ మెసేజ్ తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఇవాళ ఆవిడ చెప్పిన టిప్స్లో చాలా వరకు ఉన్న ప్రతి ఒక్కరూ ఎంత ఆసక్తిగా గమనించి ప్రతి ఒక్కటి నేర్చుకుని 30-40 సంవత్సరాలు గార్డెనింగ్లో అనుభవం ఉన్న వాళ్ళు కూడా మాకు చాలా కొత్త విషయాలు చెప్పారు. ఆవిడ హైదరాబాద్ నుంచి విజయవాడలో ఉన్న ఈ ఫన్ టైమ్స్ క్లబ్కి వచ్చి ప్రతి ఒక్కరిని ఎన్లైటన్ చేశారు. ఎవ్రీబడి హ్యాస్ టేకెన్ హర్ మెసేజ్ విచ్ దే నీడ్ అనమాట. అంటే పర్సనల్గా వాళ్ళ గార్డెన్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అలా ప్రతి క్వశ్చన్కి ఆవిడ ప్రశ్నే సొల్యూషన్ ఇచ్చారు చూడండి. అది ఈ వర్క్షాప్ యొక్క యూనిక్నెస్. సందర్భంగా ఎలిజబెత్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వర్క్షాప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు. థ్యాంక్స్ అల్లాట్. గొర్రెలు మేకలేరు ఖచ్చితంగా ఉండదు, దాంతో పెట్టండి. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్రొత్తగా చూసిన వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము ఎందుకు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్.